పెద్ద ఓపెన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనకి గద్ద ఎగురుతూ కనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అది ఎగిరితే. దగ్గరకు వస్తే మాత్రం చిన్న భయం వేస్తుంది, కానీ అది కూడా పక్షే, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే దాన్ని పక్షిరాజు అని అంటారు. సో ఆ పక్షిరాజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పక్షిరాజు గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, వి కాల్ దట్ యాస్ ఈగల్. సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. పక్షిరాజులో మనం గమనించినట్లయితే ఈగల్కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ దాని అబ్జర్వేషన్. చాలా రకాలైనటువంటి వీడియోస్లో మీరు చూసే ఉంటారు, లేదంటే కనుక విలన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ మీరు చూసే ఉంటారు. ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ఈగల్, కింద నీళ్ళల్లో పాకుతూ ఉంటుంది చేప, ఐ మీన్ ఈదుతూ ఉంటుంది చేప. ఆ చేపను చూసి చాలా ఫాస్ట్గా వచ్చి దాన్ని పట్టి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం అది చూసినప్పుడు కింద ఫ్రేమ్ పైన ఫ్రేమ్ మనం చూసి కింద ఆల్రెడీ చేప కనిపిస్తుంది కదా, పైన తిరుగుతూ ఈగల్ ఎందుకు వెయిట్ చేస్తుంది, దాన్ని టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటుంది అనేటువంటి డౌట్ మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ చేప నీళ్ళల్లో ఉండి ఎంతసేపటికి బయటకు వస్తుంది, ఆ చేప అక్కడ ఎంతసేపు ఉంటుంది, అక్కడ ఉండి ఏం చేస్తుంది అని అబ్జర్వ్ చేస్తుంది ఈగల్. ఆ పైన తిరిగేటువంటి సమయంలో ఆ అంచనాలు వేసుకుంటూ దానికి ఒక ఐడియా అనేది వచ్చిన తర్వాత వచ్చి దాన్ని క్యాచ్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ది, అది ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉండదు. కంఫర్ట్ జోన్లో ఉండాలి అనేటువంటి ఆశ దానికి కలిగిందో లేదో దాని మనసులోకి మనం అయితే వెళ్ళి చూడలేదు, కానీ కంఫర్ట్ జోన్లో ఉండేటువంటి పక్షి కాదు అది. అందుకనే మనం చూసినట్లయితే మన ఇళ్లలో ఉన్నటువంటి పెప్స్ పరుపు లాగానో స్లీప్ వెల్ మ్యాట్రస్ లాగానో ఉండదు దాని యొక్క గూడు. మనం చూసినట్లయితే దాంట్లో ముళ్ళ పొదలతోను చేసుకుంటుంది, దాని ఫెదర్స్తో కూడా దాన్ని కప్పుకోదు. మిగతా పక్షులు చిన్న చిన్న ఆకుల్ని కానీ లేదంటే పీచుల్ని కానీ తీసుకొచ్చి పెట్టుకున్నట్లు ఈగలు దాని గూడులో అవి పెట్టుకోదు. దాని పొద అంతా కూడా, అంటే దాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి నెస్ట్ అంతా కూడా ఒక ముళ్ళతో, ఒక ముళ్ళ కంచెతో క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ దానికి ఆ నెస్ట్ అనేది కంఫర్టబుల్గా ఉంటే అది చేయాల్సినటువంటి పని మర్చిపోతుందని చెప్పి, కావాలని చెప్పి దాని యొక్క నెస్ట్ని కంఫర్టబుల్గా చేసుకోదు. దాని పిల్లల్ని పొదిగినా కూడా దానికి కంఫర్ట్నెస్ని ఇవ్వదు ఆ పిల్లలకి, ఎందుకంటే ఆ గూట్లో ఉండి పెరగాలి అని చెప్పి ఆ తల్లి అనుకోవట్లేదు. దాన్ని చూసినట్లయితే మనం అనుకుంటాము మన ఎమోషన్స్ మన యొక్క నాలెడ్జ్ ప్రకారం పిల్లల్ని అంటే బాగా చూసుకోవాలి, ఏ యొక్క ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ప్రమాదం అనేది వస్తే కనుక ఎదురు తిరిగేటువంటి పోరాటం చేసేటువంటి ఆ లక్షణాన్ని కలిగి ఉంది. ఇప్పుడు పాము అనేది వస్తే ఆ గూట్లోకి ఊరుకుంటుందా? ఈగల్ అనేది ఊరుకోదు, ఖచ్చితంగా ఊరుకోదు. కాబట్టి ఆ ఈగల్ ప్రొటెక్టివ్ నేచర్ అనేది ఉంటుంది, కానీ కంఫర్ట్ జోన్లో బ్రతకడం అనేది నేర్పించదు తన పిల్లలకి. ఇది కూడా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడదు. దాని యొక్క లక్ష్యం అంతా కూడా ఎగరాలి, దాని యొక్క ఆహారం తెచ్చుకోవాలి. దాన్ని చూసినప్పుడు ఆ యొక్క రాజసం అనేది, ఆ మెజెస్టిక్ నేచర్ అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ లక్షణం మనం ఏం నేర్చుకోవచ్చు పక్షిరాజు నుంచి అని అంటే, ఒక పక్షిరాజు బతికేటువంటి కాలము 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే 35, 30, 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాని ఒళ్ళు బరువెక్కిపోతుంది, దాని రెక్కలు ఊడిపోతూ ఉంటాయి, పెలుసు బారిపోతుంది, దాని ముక్కు వంకర తిరుగుతుంది, దాని గోర్లు వంకర తిరుగుతుంది. సో అది వేటాడడానికి కావాల్సినటువంటి దాని క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి వంపు తిరిగిపోతే అది ప్రే దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని క్యాచ్ చేసి ప్రాపర్గా తెచ్చుకోలేదు. ముక్కు అనేది వంకర తిరిగిపోవడం వలన దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ముక్కుతో సరిగ్గా తినలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే కొండ ప్రదేశాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ పైన గూడు అనేది కట్టుకొని ఉన్నప్పుడు ఆ కొండ ప్రాంతంలో ఆ గూడుని ఏర్పాటు చేసుకొని, అంటే నాట్ లిటరలీ అ నెస్ట్, ఇంతకు ముందు జీవించేటువంటి ఆ నెస్ట్ అనేది కాదు, కానీ మిగతా పక్షులన్నిటికీ దూరంగా కొండ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు మిగతా పక్షులు వెళ్తూ అనుకుంటాయేమో, ఏంటి వీడు ఇక్కడున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనం అందరం కూడా తిరిగి ఆహారాన్ని ఏరుకుంటూ ఉంటే తెచ్చుకుంటూ ఉంటుంటే వీడు మాత్రం ఇక్కడ ఏంటి ఉండి టైం వేస్ట్ చేస్తున్నాడు అని అనుకుంటారేమో. కానీ అక్కడుండి ఆ కాలంలో ఏం చేస్తుందో తెలుసా, దాని ముక్కుని ఎరగొట్టుకుంటుంది. దానికి క్లాస్ ఉంటాయి కదా, ఆ క్లాస్ని విరగొట్టుకుంటుంది, బండకేసి వాటిని ఇలా ఇలా అరగకు తీసేసుకుంటుంది, ఓడబీకేసుకుంటుంది, దానికి ఉన్నటువంటి ఫెదర్స్ని లాగేస్తుంది. లాగేసుకొని
అది పూర్తిగా తిరిగి గ్రో అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తుంది, చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తుంది. దాన్ని అటాక్ చేయడానికి వీలు లేకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఉంటుంది. కాబట్టి దానికి కలిగేటువంటి ప్రమాదాలను అన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఆ గూడును అనేది స్థిరపరచుకుంటుంది. కాబట్టి ఎలాంటి ప్రిడేటర్ అటాక్ అనేది ఉండకపోవచ్చు. ఆ 6 మంత్స్ టైంలో అది హీలింగ్ టైంగా పెట్టుకుంటుంది. దాని యొక్క ఎనర్జీని, ఫెదర్స్ని, బీక్ని, దాని యొక్క క్లాస్ని రీజనరేట్ చేసుకొని మరలా పూర్తి యవ్వనంతో తిరిగి వస్తుంది. మరలా కొత్తగా పుట్టుకొచ్చిన అంటే దాని యొక్క యవ్వనం అనేది నూతనంగా అవుతున్నట్టే కదా. కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో, మీరు కష్టపడి చదువుకుంటున్నారనో లేదంటే ఎక్కడో ఉండి ఏం చేస్తున్నారో తెలియట్లేదని ఇతరులు ఇలా మాట్లాడుకుంటున్నారని కష్టపడేటువంటి సమయం కాదు ఇది. కాబట్టి ఎవరేమనుకున్నా కానీ ఇప్పుడు ఈగల్ నా గురించి వీళ్ళు ఇలా అనుకుంటున్నారని చెప్పి దాని యొక్క పరిస్థితిని అలాగే వదిలేసుకున్నట్లయితే కనుక 30 సంవత్సరాలకే చనిపోయేదేమో. దాని కష్టాన్ని అది భరించుకుంటూ కష్టపడింది కాబట్టి 70 సంవత్సరాలు బ్రతికేటువంటి అవకాశాన్ని అది కలిగి ఉంది. నెక్స్ట్ తుఫాన్ వచ్చిందంటే పక్షులు ఎక్కడికెక్కడ కూడా గూళ్ళకన్నిటికి వెళ్ళిపోతాయి. కాకుల్ని లేదంటే మనం ఎక్కువగా పిజియన్స్ అనేటి వాటిని ఇక్కడ చూస్తూ ఉంటాం, వర్షంలో తడిచిపోయి ఉంటాయి. అయ్యో అనుకుంటాం కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోము. ఆ పక్షులను తడిచిపోయి ఉంటాయి. కానీ ఈగలు ఏం చేస్తుందంటే ఆ పరిస్థితుల్ని దాటుకొని, అంటే ఆ మేఘాలకి పైగా ఎగురుతుంది. అది ఎలాంటి పరిస్థితులు ఉన్నా దాంట్లో తడిచిపోయేటువంటి తత్వం దానికి కలిగలేదు. నేను ఆ పైకి వెళ్ళి ఎదుగుతాను, ఆ పైకి వెళ్ళి ఎగురుతాను, ఇవన్నీ కూడా నన్ను ఏమీ చేయలేవు అనేటువంటి ధీమాతో ఆ మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో దాని యొక్క డెస్టినేషన్కి చేరుకుంటుంది. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, పక్షిరాజికి మనకి చాలా పోలికలు ఉన్నాయి కదా. మనం జీవించేటువంటి కాలం కూడా 70 సంవత్సరాలు ఎక్కువ ఓపుకుంటుంది. తర్వాత ఓపిక అనేది క్షీణిస్తూ ఉంటుంది. కానీ 70 సంవత్సరాల కన్నా ముందు చనిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది ఫిజికల్ డిసిప్లిన్, మోరల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేవి లేకపోవడం వల్ల. సో మన యొక్క పరిస్థితి బాగుండాలి అనంటే, మనం ఉన్నటువంటి పరిస్థితి మారాలి అనంటే కనుక మనం చేసి కష్టపడి చేసేటువంటి దాంట్లో శక్తి లోపం లేకుండా చేయాలి. శక్తి లోపం లేకుండా చేసినప్పుడు విజయం దాని మట్టుకు అదే వస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, ప్రాపర్ డిసిప్లిన్ కలిగి ఉండాలి, ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి. మనం చేసేటువంటి పని శక్తి లోపం లేకుండా చేయాలి. భయాలు, కష్టాలు అనేవి వస్తాయేమో అని చెప్పి ముందే భయపడకూడదు. అవి వచ్చినా, కష్టాలు అనేవి వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడగలగాలి. కష్టం కాలంలో మనం ఏం చేయాలి అనేటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. మనకు ఆలోచన లేకపోయినా అలాంటి తెలివి గల వాళ్ళతో మనం మాట్లాడగలగాలి. మాట్లాడి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అనంటే, మనం గుర్తించాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి మనకి ఎంతవరకు అవసరం, ఇప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవడం మనకు తెలియాలి. ఈ టైం పీరియడ్కి ఇది ఇంపార్టెంట్, నెక్స్ట్ టైం పీరియడ్కి అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా మనకు తెలియాలి. ఈగల నుంచి మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠాలన్నీ కూడా మన జీవితానికి అనుణయించుకున్నట్లయితే చదువులోను, ఉద్యోగంలోను, మన పర్సనల్ లైఫ్లోనూ కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది ఒకరు రాసుకోండి. మీకు ఇష్టమైనటువంటి చోట అది అతికించుకోండి. అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు చూసినట్లయితే మీకు అది రిమైండ్ చేస్తూ ఉంటుంది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా దీని నుంచి బయటకు రావాలి అనేటువంటి ఒక ఐడియా అనేది ఫ్లాష్ అవుతుంది. కాబట్టి చదువుకుంటే, ఉద్యోగం వస్తే మన జీవితం మారిపోతుంది అని అనుకుంటాం. కానీ మనలో మార్పు అనేది వస్తే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఆల్ ది బెస్ట్.